నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ ఫాస్ట్ న్యూస్. బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని 2019లో హైకోర్టులో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది సీజే ధర్మాసనం. బీసీ కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో 3 నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. హైదరాబాద్లోని ఉప్పల్ రైల్వే స్టేషన్ను అప్గ్రేడ్ చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీలో రైల్వే మంత్రిని స్వయంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్లో భాగంగా రైల్వే స్టేషన్ భవనంతో పాటు ప్లాట్ఫామ్ను ఆధునీకరించాలన్నారు. ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. అలాగే స్టేషన్లో సోలార్ ప్యానెళ్లను విస్తరించాలని, పార్కింగ్ సౌకర్యాలను ఎక్స్పాన్షన్ చేయాలని కోరారు. టికెట్ కౌంటర్, లగేజ్ నిర్వహణ వ్యవస్థను కూడా మెరుగుపరచాలన్నారు బండి సంజయ్. తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం కొరవడిందని, విభేదాలు మొదలయ్యాయని వార్తలపై స్పందించారు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని కొట్టిపారేసిన ఏలటి, అదంతా మీడియా సృష్టి అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టలాంటిదన్నారు. కోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని, బీజేపీ రిట్ పిటిషన్కు అనుగుణంగా కోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమన్నారు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కుటుంబ పార్టీలని, అలాంటి ఫిరాయింపులను తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. పార్టీలు మారడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు అలవాటేనన్నారు. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఖచ్చితంగా మానవ చర్యనని, నిందితులను బదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బ్యారేజీని దెబ్బతీసే దురుద్దేశంతో కావరనే బోట్లు కొట్టుకొచ్చేలా చేశారని, విచారణలో షాకింగ్ విషయాలు తెలియన్నారు. ధ్వంసం చేయడానికి బోట్లను వినియోగించారని, బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని తెలిపారు. ఆ బోట్లు వైసీపీ నేతలు నందిగం సురేష్, తలశీల రఘురామ బంధువుల బోట్లుగా గుర్తించామని, విధ్వంసం చేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్నారు హోంమంత్రి అనిత. భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి గ్రామమని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. పెంటవెల్లిలో 499 మంది రైతులు ఉండగా ఏ ఒక్కరికి రుణమాఫీ కాకపోవడం దారుణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అనాదిగా వస్తుండగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపకూడదనే దురుద్దేశంతోనే పీఎస్సీ పదవిని గాంధీకి కట్టబెట్టినట్లు ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న యేచూరి గత కొద్ది రోజులుగా వెంటిలేటర్పైనే ఉన్నారు. సీతారాం యేచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వామపక్ష ఉద్యమాలకు యేచూరి ఒక ఐకానని, యేచూరి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నో సమస్యలపై యేచూరి పోరాటం చేశారని, ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారన్నారు నారాయణ. అధికారమండగా జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. 5 గ్రామాలను నామరూపాలు లేకుండా చేశారని, అదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టి కూల్చేసే ప్రయత్నాన్ని చేశారన్నారు. విజయవాడతో పాటు 10ల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ పనిన కుట్ర బట్టబయలిదన్నారు లోకేష్. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చివేయాలని కుట్ర ప్లాన్ చేసింది జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అంటూ ఆరోపించారు. త్వరలోనే హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు చేపట్టేలా సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు మంత్రి నారాయణ. విజయవాడలోని అనేక ప్రాంతాల వరద ముంపుకు కారణమైన బుడమేరులోని ఆక్రమణలను యుద్ద ప్రాతిపదికన తొలగించేందుకు ఆపరేషన్ బుడమేరు చేపడతామన్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. పారిశుద్ధ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మరో 2 రోజుల వరకు వరద ప్రాంతాల్లోని నీటిని తాగొద్దని, తాము పంపిణీ చేసే నీటిని మాత్రమే తాగాలని బాధితులకు సూచించారు మంత్రి నారాయణ. ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి వర్ష షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీకి మరో కీలక నేత మాజీ మంత్రి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధారాఘవరావు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం సీఎం చంద్రబాబును కలవాలని చూసినా అది సాధ్యపడలేదు. తాజాగా వరద బాధితులకు 50 లక్షల విరాళం అందించేందుకు చంద్రబాబుతో భేటీ అయ్యారు సిద్ధ. ఈ క్రమంలో అన్ని విషయాలు తనకు తెలుసని, త్వరలో ఓసారి మాట్లాడదామని సిద్ధతో చంద్రబాబు చెప్పారని నాకు వినిపిస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకుంటున్నారు సిద్ధ వర్గీయులు.
ఆంధ్రప్రదేశ్ ను ప్రధాని మోదీ అన్ని విధాల మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని, కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో సకల జనుల సర్వే చేసింది, కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టును మాత్రం బయట పెట్టలేదని ఆరోపించారు. ఆ రిపోర్టులు ఎక్కడికి పోయాయంటూ కేటీఆర్ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటికైనా కంప్లీట్ డేటాను సీఎస్ కు అందచేయాలని, ఆ రిపోర్టు ఇస్తే బీసీ కులగణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విహెచ్. హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనాలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్సాగర్లో గణనాథుల నిమజ్జనాన్ని నిషేధించాలంటూ మరోసారి దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ క్రమంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనాలు వద్దని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. గత ఏడాది ఇచ్చిన తీర్పును ఈసారి కొనసాగించాలని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా హైడ్రాను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాకరించింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని తప్పుపడుతూ పిటిషన్ను తోసిపుచ్చింది హైకోర్టు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు భీపతాన్ని సృష్టించాయి. వరదలకు 4 బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని 3 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది జలవనరుల శాఖ. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. సైబర్ దాడులు నిరోధించేందుకు అత్యున్నత అధికారుల బృందాన్ని ఏర్పరుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆపరేషన్ సెంటర్ తొలి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ భాగమన్నారు. సైబర్ భద్రత లేకుండా దేశాభివృద్ది సాధ్యం కాదని, సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రానున్న 5 ఏళ్లలో 5,000 సైబర్ కమాండర్లను శిక్షణ ద్వారా సిద్దం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని తెలిపారు అమిత్ షా. ప్రధాని మోదీ అంటే తనకు ద్వేషం లేదన్నారు రాహుల్ గాంధీ. మోదీని ఏనాడు శత్రువుగా చూడలేదని, తమ ఇద్దరివి వేర్వేరు అభిప్రాయాలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. కేవలం ఆయన అభిప్రాయాలను, నిర్ణయాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తానని తెలిపారు రాహుల్. భారత్లో ఎన్నికలు ఎంతమాత్రం పారదర్శకంగా జరగలేదని, బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవి కాదని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అధికారులతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి అండగా నిలిచిందని విమర్శించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి దేశ పరువు తీస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 2 జాబితాను విడుదల చేసింది. 9 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆప్. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ లేదు. సీట్ల పంపకాలపై ఒప్పందం కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగానే బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తోంది. సోమవారం 20 అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ఢిల్లీ పార్టీ మంగళవారం 9 మరో జాబితాను కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు 29 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆప్. భారత నిజాయితీని ప్రతిసారి అనుమానించాల్సిన పనిలేదన్నారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్. ప్రధాని మోదీ రష్యా పర్యటనపై స్పందించిన ఆమె, ప్రతి 5 నిమిషాలకోసారి భారత్కు అమెరికా విశ్వాస పరీక్ష పెట్టాల్సిన పనిలేదన్నారు. భారత్ అమెరికా బంధం బలపడుతోందని, సత్సంబంధాల కోసం ఇరువైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైట్హౌజ్లోకి ఎవరు వచ్చినా భారత్తో తమ బంధం ప్రాముఖ్యత తెలుసన్నారు. భారత్ భావిస్తున్నట్లు చాలా దేశాలు స్ట్రాటజీలో స్వయం ప్రతిపత్తిని కోరుకుంటాయన్నారు. దాంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఇరు దేశాల కీలక ప్రయోజనాలే అంతిమంగా బలమైన భాగస్వామ్యానికి దారితీస్తాయన్నారు కండోలిజా రైస్. పిల్లల సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించాలని భావిస్తోంది ఆస్ట్రేలియా. పిల్లల కోసం సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని యోచిస్తున్నట్లు తెలిపారు పీఎం అల్బనీస్. దీనిపై 7 చట్టాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పీఎం అల్బనీస్. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఫుట్ ఫీల్డ్లు, స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులలో తాను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. పాలస్తీన్ భూభాగానికి దక్షిణ ప్రజలు ఆశ్రయం పొందుతున్న ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. ఈ దాడిలో దాదాపు 40 మరణించగా 60 గాయపడ్డారు. యుద్దం ప్రారంభంలో ఖాన్ ఇనెస్లోని అల్ మహావసిని సురక్షితమైన ప్రాంతంగా గుర్తించగా, యుద్దంలో నష్టపోయిన అనేక మంది నిరాశ్రయులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ దాడులు చేయమని ప్రకటించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది చివరిలో భారత పర్యటనకు రానున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోమిదర్ జెలెన్స్కీ. పర్యటన ఎప్పుడనేది ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ఆయన భారత్లో పర్యటించే అవకాశం ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోదీ భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా జెలెన్స్కీని కోరారు. జెలెన్స్కీ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో మరో ముందడుగు వేయనుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇరువురు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని వెల్లడించారు ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిషుచుక్.
ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతి సుజుకి త్వరలో 500 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఈవీ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు సంస్థ ఎండీ సీఓ హిసాషి టేకుచి. ఇండస్ట్రీ బాడీ సీఎం 64వ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన 60 కిలోవాట్ అవర్ బ్యాటరీతో నడిచే కొత్త ఈవీని లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఎగుమతులను పెంచడానికి మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తున్నామని, తమ ఉత్పత్తులు, సేవలు, పరిష్కారాలు కస్టమర్ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటాయని తెలిపారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ తాజాగా ఐఫోన్ 16 సిరీస్ ను విడుదల చేస్తుంది. ఈ మోడల్ భారత్ లో యాపిల్ ఫోన్ అమ్మకాలకు భారీ ఉదం కల్పిస్తుందని పేర్కొంటున్నారు మార్కెట్ నిపుణులు. 2024 చివరి నాటికి సుమారు 1.3 కోట్ల ఐఫోన్లను విక్రయించడానికి కంపెనీకి వీలు కల్పిస్తుందని, దీంతో యాపిల్ వాల్యూమ్స్ పరంగా 8% మార్కెట్ వాటాను పొందగలదని అంచనా వేశారు. ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్ కు ముందు ఫోన్ లాంచ్ కావడంతో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో అమ్మకాల పరంగా ఐఫోన్ 16 తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. హర్యానాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ పోటీ చేస్తుండటంతో జులానా అసెంబ్లీ నియోజకవర్గం వాతావరణం నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ పై యూత్ లీడర్ కెప్టెన్ యోగేష్ బైరాగిని బరిలో దింపింది బీజేపీ. దీంతో అక్కడ వినేష్ వర్సెస్ యోగేష్ గా మారింది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా 21 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో జులానా నుంచి యోగేష్ కు టికెట్ కేటాయించినట్లు వెల్లడించింది కమలం పార్టీ.